నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌచన్య. కరోనా తర్వాత చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఐటీ ఉద్యోగానికి రిజైన్ చేసి చాలామంది బిజినెస్లు స్టార్ట్ చేశారు. కొంతమంది ఫుడ్కు సంబంధించిన బిజినెస్లు స్టార్ట్ చేశారు, ఇంకొంతమంది క్లాతింగ్ స్టార్ట్ చేశారు, ఇంకొంతమంది జ్యువెలరీ సంబంధించి స్టార్ట్ చేశారు, ఇంకొంతమంది ఫామ్స్ పెట్టారు, డైరీ ఫామ్స్. అది ఆవులు గేదెలది కావచ్చు. అండ్ ఇంకొక ఆయన, అందరూ ఆవులు గేదెలది పెడుతున్నారు కదా ఫామ్స్, గాడిద పాలది గాడిద ఫామ్ ఎందుకు పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఐటీ జాబ్కి రిజైన్ చేసి గాడిద ఫామ్ స్టార్ట్ చేశారు. సో అందులో ఆయనకి చాలా లాభాలు వస్తున్నాయని చెప్పేసి అని అంటున్నారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ విజ్ఞాన్ దాస్రీ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే. చాలామంది కరోనా తర్వాత, అంటే లాక్డౌన్ అయిపోయి ఓపెన్ చేసిన తర్వాత, ఇంట్లో కూర్చుని ఈ ఐటీ జాబ్ చేసే బదులు, అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసే బదులు, చక్కగా ప్రశాంతంగా సొంత బిజినెస్ ఏమైనా పెట్టుకుంటే బెటర్ అని చాలామంది ఆలోచనతో ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్కరు దిగారనమాట. సో ఒక ఆయన చాలా డిఫరెంట్గా, అందరూ డైరీ ఫార్మ్స్ పెట్టడం అనేది కామన్, డైరీ ఫార్మ్స్లో ఆవులు గేదెలు కాకుండా ఎందుకు గాడిద ఫామ్ పెట్టుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన అంటూ పెట్టడం జరిగింది. అందులో చాలా ఆయనకి చాలా లాభాలు వస్తాయనడ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే గాడిద ఫామ్లో అంత లాభాలు ఉన్నాయంటారా? సి, బేసికలీ చెప్పాలంటే మనకి ఎంత కాదనుకున్నా డైరీ ప్రధానమైన బిజినెస్. డైలీ ఎఫ్ఎంసీజీలో డైరీ ఇచ్చి ప్రధానమైన బిజినెస్. దీంట్లో మనము మిల్క్ కానివ్వండి, లేకపోతే ఇంకా అదర్ డైరీ ప్రోడక్ట్స్ లైక్ యూనో వెన్న కానివ్వండి, లేకపోతే నెయ్యి కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా బటర్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ పన్నీర్ వరకు ఎక్కడ చూసుకున్నా డైరీ ప్రధాన బిజినెస్. ప్రతి ఇంట్లో అది లేనిది అసలు రోజు కూడా గడవదు, ఏదో ఒక రూపంలో. అవును, కొంతమంది టీ కాఫీ లేక వాట్ ఎవర్ డే స్టార్ట్ అవ్వదు, ఏదో ఒక రూపంలో అనేక రూపాలు. కానీ కంపల్సరీ డైరీ మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. అట్లా చూసుకుంటే డైలీ లైఫ్లో పార్ట్ అయిన ఈ డైరీ ఏదైతే ఉందో మనకి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ రిలాక్సేషన్, ఫిజికల్ రిలాక్సేషన్ ఇస్తుంది. ఇంకొంచెం ముందు, ఇందాక మీరు అన్నట్టు కరోనా తర్వాత చాలామంది ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటే, గాడిదపాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో విటమిన్ ఏ, విటమిన్ బి, B1, B12, అలాగే విటమిన్ సి, డిఈ, ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి. అంటే లైక్ యూనో ఇప్పుడు B1, B2 ఎంత కాదనుకున్నా నియాసినమైడ్ స్కిన్కి చాలా ఇంపార్టెంట్, సి విటమిన్ అది కూడా స్కిన్కే, ఈవెన్ డి విటమిన్ అది కూడా మన ఒంటికే, ఈవెన్ ఈ విటమిన్ అది కూడా స్కిన్కే. అంటే కొలాజిన్ లెవెల్స్ కానీ, లేకపోతే బయోటిన్ లెవెల్స్ కానీ, ఇవన్నీ కూడా హెయిర్, నెయిల్స్, బోన్స్ అన్నీ కూడా నీట్గా అంటే గట్టిగా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మనకి ఇప్పుడు యాంటీసెప్టిక్ కోసం మనం రకరకాలవన్నీ తీసుకుంటూ ఉంటాం, అండ్ అలాగే యాంటీబ్యాక్టీరియల్ చాలా వాడుతూ ఉంటాం. ఇవన్నీ కాకుండా ఈవెన్ నువ్వు శానిటైజ్ కూడా అక్కర్లా ఉంటుంది, గాడిదపాలు ఇంత తీసుకుంటే అది కూడా నాట్ డైలీ, అట్లీస్ట్ లైక్ యూనో 3 మంత్స్ ఇన్ ఏ వైల్, అంటే సంవత్సరంలో కనీసం 3 నెలలకు ఒక్కసారి అయినా ఇంత, జస్ట్ లైక్ ఎ స్మాల్ షాట్, మోర్ దెన్ 30 ml, హార్డ్లీ 30 ml, ఒక చిన్న టీ తాగినంత అంతే, ఇస్ మోర్ దెన్ ఇనఫ్ అనమాట. అండ్ ఇకపోతే గాడిదకి అండ్ అలాగే మన రెగ్యులర్ డైరీకి మధ్యలో గోట్ ఉంది. గోట్ మిల్క్ దేనికి, స్కిన్కి చాలా ఉపయోగం. దాన్ని ఎక్కువ మనకి కాస్మెటిక్స్లో కలుపుతూ ఉంటారు, గోట్ మిల్క్ సోప్ అని, గోట్ మిల్క్ బాడీ లోషన్స్ అని, ఇలా ఇలా అది కూడా అమ్ముతున్నారు ఈ మధ్యకాలంలో. అండ్ మీకు ఇంకా చెప్పాలి అంటే మన దగ్గర ఉన్న లోకల్ ఈ సూపర్ మార్కెట్స్ కంటే ఇక్కడ మన కొన్ని క్యూమార్ట్, స్పార్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి, అక్కడ దొరుకుతున్నాయి ఈ మిల్క్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఈ జనాలందరికీ అక్కడక్కడ సూపర్ మార్కెట్స్లో అవి దొరుకుతుంటే చూసి భలే ఉంది, వింతగా ఉందని చెప్పి కొనడం స్టార్ట్ చేస్తే, ఆ ప్రొడక్షన్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆన్ ట్రయల్, స్టార్టప్స్, ఊరికేలా వదిలేశారు, పోతే పోనీ లేకపోతే లేదు అని. సో ఏదైనా ఒక కొత్త స్టార్టప్ బిజినెస్ వచ్చింది మార్కెట్లోకి బాగా క్లిక్ అయింది అంటే మిగతా స్టార్టప్ చేసే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, మోస్ట్లీ ఐటీ పీపుల్. ఇప్పుడు అయినా ఈవెన్ ఐటీ పీపుల్కి మధ్యలో మనకి టీ హబ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, అవును, వీకెండ్స్ సరదాగా వెళ్ళి ఆ కొలాబరేషన్ అయ్యి అక్కడ ఏదో ఒకటి నేర్చుకురావచ్చు వాళ్ళకి కావాల్సిందంతా కూడా. సో ఈ బిజినెస్ పెట్టండి, టిఫిన్ సెంటర్లు పెట్టండి, ఫుడ్ స్టార్టప్ పెట్టండి, క్లాతింగ్ బిజినెస్ పెట్టి, ఇట్లా రకరకాల ఐడియాలు ఇస్తారు, ఒకరొకరు ఐడియాలు పంచుకుంటారు, ఈవెన్ యాప్స్, హోమ్ డెలివరీ యాప్స్ ఇట్లాంటివన్నీ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. దీంట్లో భాగంగా వీళ్ళకి ఈ మధ్యకాలంలో అనిపించింది, వై కాంట్ వీ సెల్ డాంకీ మిల్క్ అని.
వెరీ రేర్ ప్రోడక్ట్ అండ్ దేర్ ఇస్ అ డిమాండ్ ఇన్ ద మార్కెట్. కాకపోతే గాడిదలను కూడా వీధి వీధి తిప్పి చంటి పిల్లలకు తాగిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి జీర్ణం అవ్వడానికో లేకపోతే ఉబ్బసమ్మ లాంటివి ఏమన్నా ఉంటే కూడా అది క్లియర్ అవుతాయి గాడిద పాలతో అని చెప్పేసి. అండ్ ఈవెన్ గాడిదకు కూడా మనకి రెగ్యులర్ కవ్వు వీటికి వచ్చేలాగా డైలీ డైలీ పాలేని రావు విపరీతంగా, దానికి కూడా కొంచెం నిదానంగానే వస్తాయి. సో ఇప్పుడు వీధిలోకి వచ్చిన ఆ గాడిద పాలు అమ్మే ఆవిడ ఎప్పుడైతే ఉంటారో ఆవిడ మళ్ళీ 4 to 5 months అయితే కానీ మళ్ళీ రాదు అదే వీధికి. అవును, బికాజ్ తనకు కూడా గిట్టుబాటు అవ్వదు. అండ్ అందుకని రేర్గా వచ్చే ప్రోడక్ట్ కాబట్టి రేర్ ప్రోడక్ట్స్కి ఎప్పుడైనా సరే మనకు తెలుసు ఇప్పుడు కుంకుమ పువ్వు రేర్గా ఎక్కడో దొరుకుతుంది కాబట్టి కదా అంత కాస్ట్లీ. రోజు ఇప్పుడు మన బాల్కనీలో కూడా పండించుకుంటే కుంకుమ పువ్వు ఎంతో మనకి 100 దొరికేస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఇది కూడా ఏంటంటే రేర్ ప్రోడక్ట్, రేర్గా ప్రొడ్యూస్ అవుతుంది ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ. అలాగే మోస్ట్లీ అంటే ఎక్కువ అంటే ఎంత, ఇప్పుడు నార్మల్ డైరీకి దానికి నార్మల్గా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇది లీటర్ 70 ఉంటే అది లీటర్ 7000, అంత వ్యత్యాసం ఉంటుంది అన్నమాట. అంటే ఇక అది అండ్ ఈవెన్ కన్జంప్షన్ కూడా దాన్ని మనం కన్జ్యూమ్ చేసుకోవడం కూడా వన్స్ ఇన్ 3 months ఆర్ హార్డ్లీ వన్స్. ఎక్కువ తీసుకోకూడదు, తీసుకోవద్దు అని ఏం లేదు, తీసుకోవచ్చు బట్ ఈవెన్ పీపుల్ కాంట్ బేర్ అలా అని చెప్పి అది అంటే అందులో వేప్ రొటీన్ ఉంటుంది ఎక్కువ తీసుకుంటే కూడా. సో అట్లా అంటే ఒక 2-3 days బాధపడతాం. ఇప్పుడు సడన్గా జిమ్ చేస్తే ఒళ్ళంత ఎలా ఉంటుందో, నువ్వు ఎక్కువ తీసుకోవడం 2-3 days ఆకలేదు ఎక్కువ, అంటే వాటర్ తాగాలనిపించదు ఊరికే అలా గాలి అనిపిస్తూ ఉంటుంది, సంథింగ్ యూ ఫీల్ అనీజీ నీ బాడీలో, నువ్వు యూ ఫీల్ అనీజీ అండ్ కొంచెం బరువుగా అనిపిస్తుంది ఏదైనా సరే. అట్లా ఒక 2-3 days, 4 days ఈవెన్ ఇప్పుడు మనం ఏమన్నా స్కిన్ ట్రీట్మెంట్ తీసుకున్నా 2-3 days బయటికి రాం కదా సమ్ వే, అట్లా ఇది తాగినా అంతే. ఇక 2-3 రోజులు ఇంకా మనకు బయటికి వెళ్ళాలనిపించదు, అసలు ఒక టైప్ ఆఫ్ ఉబ్బసము అనీజీ నాకు ఏదో అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ యూ ఫీల్ లైక్ యునో మామూలుగా రిలాక్స్ అవ్వవు, చాలా బాగుంటుంది, ఫ్రీ అవుతాం అండ్ హెయిర్ కూడా షైన్ అవుతుంది, స్కిన్లో ఒక టైప్ ఆఫ్ గ్లో వస్తుంది. క్వీన్ క్లియోపాత్ర గాడిద పాలతోనే స్నానం చేసేవాళ్ళట, ఇక వాళ్ళకి అది అంతకు పిచ్చి పిచ్చిదని ఏమో, అందుకనే అంత అందంగా ఉంటుంది క్లియోపాత్ర అని చెప్పేసి అని ఉంది. ఆ పాలతో స్నానం చేయడం అంటే అసలు దొరకడమే చాలా ఈజీ. అట్లాంటివి ఎన్ని గాడిదలు, ఎన్ని కలెక్షన్, రోజు ఎన్ని క్యాన్లు, ఇంకా అది రాజస్థానికి ఏమి మాత్రం తక్కువ ఉంటుందో చెప్పి. ఇప్పుడు అంబానీ పెళ్ళిలాగా ఏమో వీళ్ళు కూడా అలాగే స్నానం చేశారో లేదో మనకు తెలియదు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సి అది వాళ్ళు రిచ్నెస్గా చేస్తున్నారు. బట్ ఇంటర్నల్గా చెప్పాలి అంటే డాంకీ మిల్క్ ఇట్ గివ్స్ ఎ వెరీ గుడ్ ప్రోటీన్ అలా అని చెప్పి. ఇప్పుడు ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నువ్వు అన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి బిస్కెట్స్ వస్తాయి ప్రోటీన్ బిస్కెట్స్ తెలుసా, వే ప్రోటీన్ బిస్కెట్స్ ఉంటాయి సంథింగ్ ఇంత బాక్స్ ఉంటుంది ట్రెప్టిన్ ఐ థింక్ ట్రెప్టిన్ డైలీ 1 తింటే చాలు అలానే అవన్నీ తినలేము. సో అట్లా ఇది అంతే ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఒకేసారి నువ్వు ట్రెప్టిన్ బాక్స్ తినేసావనుకో 3 days నువ్వు అన్ఈజీగా ఫీల్ అవుతావు. సేమ్ డాంకీ మిల్క్ కూడా అంతే. అంటే చిన్న ఎగ్జాంపుల్ జనాలకు చెప్పాలని చెప్పాను. సో ఐటీ ఎంప్లాయ్ కిరణ్ కుమార్ ఐటీ ఉద్యోగాన్ని మానేసి యాక్చువల్లీ తన కొడుకు కోసం గాడిద పాలు ట్రై చేస్తుంటే ఇలా చూపుకుంటే బోల్డ్ అని స్టోరీలు, పలానోడు అది మానేసి ఇటు వచ్చాడు, పలానోడు జాబ్ మానేసి ఇటు వచ్చాడు పలానో. అందుకే నేను కంప్లీట్గా టీ హబ్ గురించి చెప్పాను. చాలా మంది జనాలు లీటర్ పాలు మీరన్నట్టు 7000, అది యూరిన్ ఏమో 400 అంట లీటరు, దాని ప్యాడ్ ఏమో 250 రూపాయలు. ఇది ఒకటి చెప్పుకోవాలి మర్చిపోయాం మనం, దాని పాలే కాదు దాని యూరిన్ కూడా. ఇప్పుడు గో పాలు గోమూత్రం కూడా ఎలాగైతే ఆయుర్వేదంలో వాడతారో డాంకీ యూరిన్ కూడా ఎక్స్పెన్సివ్. సో ఏదేమైనా కానీ గాడిదని నమ్ముకొని అంటే ప్రతిదీ ఆ పాలు కావచ్చు యూరిన్ కావచ్చు ప్యాడ కావచ్చు ప్రతిదీ కూడా కాస్ట్లీగానే ఉంది. ప్రతిదీ కాస్ట్లీ, గాడిద మనం రెగ్యులర్గా ఉచ్చారణలో గాడిద గుడ్డు అంటాం కదా, గాడిద గుడ్డు మాత్రం దొరకదు అది పెట్టదు, కాకపోతే పాలు మాత్రం సమృద్ధిగా ఇస్తుంది రేర్గా ఇస్తుంది, అది మాత్రం ఎక్స్పెన్సివ్ అండ్ యూజ్ఫుల్ ఆల్సో. చాలా కాస్మెటిక్స్లో వాటిల్లో దాన్ని యూటిలైజ్ చేస్తారని చెప్పేసి ఉంది. సో అందరూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఇది ఒక సరికొత్త బిజినెస్ రేర్గా స్టార్ట్ చేసేది. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాలబుల్ టైమ్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్.